లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీఓ సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు. రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ స్ఫూర్తితో తన పుట్టినరోజున కేకులు కట్ చేయడం లాంటి ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆత్మీయులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా ఎమ్మెల్యే చందర్ స్థానిక స్టేడియం పక్కన గల జయ దుర్గాదేవి ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీస్సులను అందుకున్నారు. ఆయన పిలుపు మేరకు తన పుట్టినరోజున పురస్కరించుకుని అక్షయ పాత్ర స్వచ్ఛంద సేవా సంఘం నిర్వహణలో స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో 23 మంది దివ్యాంగ మహిళలకు రానున్న బతుకమ్మ పండుగ దృష్ట్యా చీర, గాజులు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల బాధ్యులు దయానంద్ గాంధీ, ముదసాని సంధ్యారెడ్డి, చింతిరెడ్డి సంతోషారెడ్డి, డాక్టర్ లక్ష్మీవాణి, గాలి సునీత, గొలివాడ చంద్రకళ, ఇన్నారపు సునీత, పల్లెర్ల రమేష్ గౌడ్, ప్రతాప్, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే అమ్మ పరివార్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు ఆశ్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన దుస్తులు అందజేశారు. నిరుపేద వృద్ధులకు, యాచకులకు, దివ్యాంగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు నాగరాజుతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ స్ఫూర్తితో తన పుట్టినరోజున కేకులు కట్ చేయడం లాంటి ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆత్మీయులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంఘాల నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా ఎమ్మెల్యే చందర్ స్థానిక స్టేడియం పక్కన గల జయ దుర్గాదేవి ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీస్సులను అందుకున్నారు. ఆయన పిలుపు మేరకు తన పుట్టినరోజున పురస్కరించుకుని అక్షయ పాత్ర స్వచ్ఛంద సేవా సంఘం నిర్వహణలో స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో 23 మంది దివ్యాంగ మహిళలకు రానున్న బతుకమ్మ పండుగ దృష్ట్యా చీర, గాజులు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల బాధ్యులు దయానంద్ గాంధీ, ముదసాని సంధ్యారెడ్డి, చింతిరెడ్డి సంతోషారెడ్డి, డాక్టర్ లక్ష్మీవాణి, గాలి సునీత, గొలివాడ చంద్రకళ, ఇన్నారపు సునీత, పల్లెర్ల రమేష్ గౌడ్, ప్రతాప్, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే అమ్మ పరివార్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు ఆశ్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన దుస్తులు అందజేశారు. నిరుపేద వృద్ధులకు, యాచకులకు, దివ్యాంగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు నాగరాజుతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానవతా దుఃఖం కలిగినటువంటి వారు స్వచ్ఛంద సేవా సంస్థలను నిర్వహిస్తూ అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఒకే వేదిక పైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనోధైర్యాన్ని నింపి మేము ఉన్నామని చెప్పేసి ధైర్యాన్ని నింపేటువంటి పలు సందర్భాలు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకుల అధ్యక్షులు అందరూ కూడా ఒక్కతాటిపోయినటువంటి ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థల ఐక్య వేదికకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు మా జన్మదినం సందర్భంగా వికలాంగులైనటువంటి వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపి మేము ఉన్నామని చెప్పేటువంటి విధంగా మన సంధ్యారెడ్డి గారు వారికి చీరలు తర్వాత సాంప్రదాయబద్ధమైనటువంటి బట్టలు అన్నింటి కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది నిరుపేదలు, చాలామంది పేదవాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, చెల్లు లేనటువంటి వాళ్ళు, రెక్కాడితే కానీ రెక్కాడినటువంటి పేదలు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం పేదలకు అనేక విధాలుగా సంక్షేమ పథకాలను ఆసరా పెన్షన్ల ద్వారా కానీ, రేషన్ కార్డు ద్వారా ఇవ్వడం కానీ, ఇంకా ఎన్ని రకాలైనటువంటి వసతులు, ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించినా కూడా ఇంకా చాలామందికి మన సేవ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అందుకే మనము సంపాదనలో మనము ఎంత సంపాదించడం అనేది గొప్ప కాదు, ఎంతమందిని ఆదుకున్నాం, ఎంతమందికి సేవ చేశామన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం సమాజంలో జీవితంలో ఉండేది. కాబట్టి జీవితంలో మేము ప్రత్యేకంగా మా వంతు బాధ్యతగా మా యొక్క జీవితంలో మాకు ఉన్నటువంటి సంపాదనలో మాకు ఉన్నటువంటి జీవితంలో ఏదైతే 25% 25% ఏ విధంగా అయితే ఖర్చులకు ఉపయోగిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ యొక్క
సమాజ సేవకులు చాలా మంది ఈ యొక్క కార్యక్రమాలలో ముందు భాగంలో నడిపిస్తున్నారు. ప్రత్యేకంగా స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సింగరేణిలో గత 15 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చి సమ్మె చేస్తున్న ఇప్పటి వరకు పలు దశాలుగా జరిగిన చర్చల్లో కార్మికుల సమ్మె డిమాండ్లపై ఇంతవరకు యాజమాన్యం పరిష్కారం చేయలేదని కార్మికుల సమ్మెకు మద్దతుగా సిపిఐ నగర సమితి శనివారం గొద్దవరకని భాస్కర్రావు భవన్లో ఒకరోజు నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగిందని సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు తెలిపారు. శుక్రవారం గొద్దవరకని భాస్కర్రావు భవన్లో జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె డిమాండ్లను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులు తమ రక్తాన్ని ధారపోసి శ్రమించి సింగరేణికి లాభాలు తీసుకువస్తూనే వాటిని కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు దారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, జిల్లా కార్యదర్శి సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, నాయకులు తొడ్పునూరి రమేష్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి నగర కార్యదర్శి ఎర్రల రాజయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వనపాలక విజయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం, నాయకులు సిరిసల మల్లేష్, చిలుముల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 14 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా శనివారం రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర శాఖ ఆధ్వర్యంలో భాస్కర్రావు భవన్లో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు ఏవైతే హై పవర్ కమిటీ ద్వారా వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలన్న డిమాండ్లతో వారు 14 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి ముందు పండుగ సీజన్ ఉన్నందువల్ల కార్మికులు పస్తులుండే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వము స్పందించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నిరాహార దీక్ష తదుపరి జరగబోయే కార్యక్రమాలు దశల వారీగా పార్టీ తీసుకుంటా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు కూడా మొక్కవని ధైర్యంతో ఇంకా ముందుకు సాగాలని పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు ఓపెన్ క్యాస్ట్లలో నడుచు భారీ యంత్రములు ఓల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పూర్తి చేసుకున్న 45 మంది అభ్యర్థులకు జీఎం కార్పొరేటర్ శ్రీ బి వెంకటేశ్వర రావు, అర్జువన్ ఏరియా జీఎం శ్రీ కె నారాయణ చేతుల మీదుగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా అర్జువన్ ఏరియా జీఎం మాట్లాడుతూ సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్ సింగరేణి వ్యాప్తంగా ఉన్న సమీప గ్రామ నిరుద్యోగ యువతకు, సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, మాజీ ఉద్యోగ పిల్లలకు ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలనే ఆకాంక్షతో సిఎస్ఆర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించి వారికే కాకుండా వారి కుటుంబానికి కూడా పరోక్షంగా ఆర్థిక స్వావలంబన కల్పించడం గొప్ప విషయమని అన్నారు. ఓల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పొందిన వారు సింగరేణిలో కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలలో చక్కటి అవకాశాలు పొందుతారని అన్నారు. సింగరేణి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన కోసం సుమారు 80 లక్షల విలువ గల ఓల్వో డంప్ ట్రక్ పైన ఉచితంగా డ్రైవింగ్ శిక్షణతో పాటు భోజన వసతి కల్పించి వారికి న్యాయమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా వారి నైపుణ్యంకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అందించడం జరిగిందని తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా ఇంత మంచి చక్కటి అవకాశం కల్పిస్తుంది కాబట్టి సింగరేణి కంపెనీ మీద కృతజ్ఞత భావం, సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. సింగరేణి సంస్థ ద్వారా ఇంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ సింగరేణి సంస్థకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. శిక్షణ పొందిన వారు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్జువన్ ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు గండ్ల దామోదరరావు, సీఎంఓఏ ప్రతినిధి డేవిడ్, ఎస్ఓటూ జీఎం రామ్మోహన్, డీజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, టీటీసీ డీజీఎం వెంకటరమణ, ఓల్వో రీజియన్ సేల్స్ మేనేజర్ సుమంత్ కుమార్, ఓల్వో కంపెనీ ట్రైనింగ్ మేనేజర్ హరిబాబు,
టీటీసీ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మార్కెండే కాలనీ దుర్గా నగర్ కమాన్ ముందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆకృతి బ్యూటీ పార్లర్ ని నాయకులు కందల సంజయరాణి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంజయరాణి మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో మార్కెండే కాలనీ ప్రాంత వాసులకి అందుబాటులో బ్యూటీ పార్లర్ ని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు అందరూ సద్వినియోగం పరచుకోవాలని, ఎందుకంటే ప్రతి మహిళ అందంగా ఉండటానికి ఇష్టపడుతుందని, మహిళలు ఎదుర్కొంటున్న ప్రతి చర్మ సంబంధిత సమస్యలకి ఇక్కడ చికిత్స అందజేయడం జరుగుతుందని అన్నారు. వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలైన జుట్టు సమస్య, పెడిక్యూర్ మరియు అన్ని రకాల ఫేషియల్స్ ఇక్కడ బ్యూటీషియన్ అనిత గారి ఆధ్వర్యంలో మహిళలకి ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా అంజలి, మీనాక్షి, భార్గవి, స్వరూప, శ్రీలేఖ, లత, సరోజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి ఈరోజు మార్కండే కాలనీ దుర్గా నగర్ బోర్డ్ ఆపోజిట్ లో ఆకృతి బ్యూటీ పార్లర్ ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సోదరి అనిత గారు ఇక్కడ నూతనంగా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈరోజు మరి నూతనమైనటువంటి టెక్నాలజీతో ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతాను. ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, తర్వాత రకరకాల ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. స్కిన్కి సంబంధించినటువంటి ఎలర్జీస్ కావచ్చు, తర్వాత జుట్టు రాలిపోవడం కావచ్చు, దీనికి సంబంధించిన ఆ ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోవడానికి సంబంధించి స్పాట్ ట్రీట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత పెడిక్యూర్ ఇట్లా పెడిక్యూర్ తర్వాత ఫేషియల్స్ ఆల్ ఫేషియల్స్ అది కూడా న్యాచురల్గా ఎవరికి కూడా అంటే స్కిన్ డ్యామేజ్ కాకుండా న్యాచురల్ క్రీమ్స్ తోటి అన్ని రకాల ఫేషియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. తర్వాత పెళ్ళిళ్ళకి ఇతరత్ర ఏదైతే మనం ఇంట్లో అకేషన్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మేకప్స్ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మహిళలందరూ ఈ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ముఖ్యంగా నేను అనితకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇది గొప్పగా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఎంతో మందికి మీ ద్వారా సర్వీస్ అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గుదర్కన్లోని మెయిన్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. నాయకులు తుమ్మల రాజారెడ్డి, యాదగిరి సత్తయ్య, వెల్పుల కుమారస్వామి, తొకల రమేష్, కోట వెంకన్న, చిటికెల రాజలింగు మాట్లాడుతూ నిన్న జరిగిన చర్చల్లో సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరించిందని అన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మా చేతుల్లో ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. మళ్లీ ఈ నెల 26న చర్చలకు పిలిచారని చెప్పారు. ఆ రోజు చర్చల్లో యాజమాన్యం సమస్యలు పరిష్కరించాలని, అందుకు ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి గొర్రె రమేష్, మలి మధు మద్దతు తెలిపారు. లింగయ్య, ఉపేందర్, శ్యామ్, భూమయ్య, స్వప్న, మధునమ్మ, రాజేందర్, సారయ్య, రాజు, రాధిక, హేమలత, ఐలక్క, వరలక్ష్మి, సాయి, సంధ్యలతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. దాదాపు 25 మంది కాంట్రాక్ట్ కార్మికులు జీతభత్యాల కోసం సమ్మెజేస్తూ ఉన్నారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం దాగుడు మూతలాటలాడుతూ ఉంది, చర్చల పేరుతో కాలాపన చేస్తోంది, చమ్మని విఫలం చేయడం కోసం నానా కుట్రలు వంతా ఉంది, కార్మిక సంఘాల మధ్య చిచ్చు పెడతా ఉంది. కార్మిక వర్గం, కార్మిక సంఘాలంతా ఐక్యంగా ఉండి కార్మిక సమస్యలు పరిష్కరించే వరకు కూడా మనం ఐక్యంగా ఉండి వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సీఏటీ విజ్ఞప్తి చేస్తూనే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా సింగరేణి యాజమాన్యం చర్చలలో రాష్ట్ర ప్రభుత్వం మాకేమైనా సూచనలు చేస్తే తప్ప మేము జీతభత్యాలు కొత్త జీవులు అమలు చేయమని చెప్పి ససేమరాముని చర్చల్లో అంగీకరించలేదు. అందుకనే ఈ ప్రజాపదులారా, మీరు తెలంగాణ ఉద్యమాన్ని ముఖ్యమంత్రి పిలుపు అంటే కేసీఆర్ గారు పిలుపు అందుకొని మనం తెలంగాణలో మొత్తం ఎట్లయితే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో ఇలా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉద్యమం కూడా అదే విధంగా నడుస్తూ ఉంది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా పెద్ద మొత్తంలో 100% కార్మిక సమ్మెజేసి ఇలా పోరాటంలో పాల్గొంటా ఉన్నారు. అందుకనే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే స్ఫూర్తిగా తీసుకున్నామో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా గేరావ్ చేసి వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు మనం రాజీనామా చేసేటట్టు చేసి మళ్ళీ మన తెలంగాణ సాధించుకున్నాం. అందుకనే మన ఉద్యమం నిరుత్సాహపడకుండా మరింత ముందుకు తీసుకెళ్లి ఇవాళ రాజకీయంగా ఒత్తిడికొచ్చి ముఖ్యమంత్రిని స్పందించేసేంత వరకు మన ఉద్యమం కొనసాగాలి. ఆ విధంగానే మన పోరాట శైలి ఉండాలి తప్ప ఇలా సింగరేణి కంపెనీ దగ్గరనో కేవలం చౌరస్తాలనో లేకపోతే ఏదో చేస్తే మన ఉద్యమం ఇలా ముందుకు పోయే పరిస్థితి లేదు. నేను కార్మిక వర్గానికి, అన్ని కార్మిక సంఘాలకు సూచిస్తున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు,
బీజేపీ టీఆర్ఎస్ అడ్డి పార్టీలకు సూచిస్తారా? మీరు నిజంగానే కార్మిక సమస్యలు పరిష్కరించడానికి సుత్తదిత్తో ఉంటే ఆ చిత్తశుద్ధులు చాటుకునే విధంగా కార్మిక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొండి. పాల్గొనకపోతే మీ మీ పలుకుబడి ఉపయోగించి ఇలా మొత్తం ముఖ్యమంత్రుల దగ్గరనో లేదా కేంద్ర కోల్ మంత్రి దగ్గరనో ఎక్కడైనా సరే మీ పలుకుబడి ఉపయోగించి కార్మిక సమస్యలు పరిష్కరించడం కోసం మీరు చూసాను చెప్పుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ట్రేడ్ యూనియన్లు ఇక్కడ ఉన్న ఎవరు కూడా రాజకీయాల ఎమ్మెల్యేలో ఎంపీలో కోరుకుంటారు ఇవ్వలేరు. మళ్ళీ ఓట్లు వేసేది మా కాంట్రాక్ట్ వర్కర్లు మీకే. అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెన్యాల మహేష్ మాట్లాడుతూ అంతర్గా మండలం పెద్దంపేట మరియు రాయదండి గ్రామాలకు సంబంధించిన కూర్సు కమ్మి భూములకు పట్టాలు ఇస్తామని, ఇది కోరుకంటి చంద్రన్న పుట్టినరోజు గిఫ్ట్ అని, పోయిన సంవత్సరం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పుట్టినరోజు కానుక అని గ్రామ నడిబొడ్డున అధికార పార్టీ నాయకులు సంబురాలు జరుపుకొని సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు అతిగతి లేదని, కనీసం పేపర్ కూడా కదలలేదని, పట్టాలు అవ్వడం సంగతి పక్కన పెడితే సాక్షాత్తు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కూర్సు కమ్మి భూములకు పట్టాలు ఇవ్వడం కష్టమేనని చెప్పిన విషయంలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, మీ పుట్టినరోజు కానుక అని చెప్పి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు నెరవేరకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా ఈ విషయం దృష్టి సారించకపోతే చేత కాకపోతే బహుటంగా మీరు చెప్తే కాంగ్రెస్ పార్టీ భుజాల మీద వేసుకుని రాజ్ ఠాకూర్ సహకారంతో శ్రీధర్ బాబు మరియు బట్టి విక్రమార్క గార్ల నాయకత్వంలో శాసనసభలో ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు పోచం, మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఇదురూరి హరిప్రసాద్, ఉమ్మడి రామగుండం మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజమల్లి యాదవ్, కాంగ్రెస్ పార్టీ అంతర్గా మండల నాయకులు సింగం కిరణ్ కుమార్ గౌడ్, గజ్జల నాగరాజు, సుందరవేణి శేఖర్, గొర్రె చందు, అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు ఎన్డీ గౌస్, ఉరికి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మా అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేరు పోచం గారి ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ అన్న గారి సూచనలతో ఒక ప్రత్యేకమైనటువంటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఉద్యమ సింహం, ఉద్యమ నాయకుడు, మాట ఇస్తే మరమ తిప్పినటువంటి వ్యక్తి అని చెప్పి మరి గౌరవ శాసనసభ్యులు కోరుకని చందర్ గారి జన్మదిన కార్యక్రమం పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వారి అభిమానులు కావచ్చు, పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఈ రోజు కూడా శాసనసభ్యుల గురించి మాట్లాడవలసి రావడం కొంత బాధాకరమే. బాధాకరమైనప్పటికీ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి, ఆవశ్యకత ఉంది కాబట్టి తప్పకుండా మరి పాత్రికేయ మిత్రుల ద్వారా ఏం జరుగుతా ఉన్నది, రామగుండం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము ఇవాళ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో అంతర్గా మండలంలో ఉన్నటువంటి పెద్దంపేట గ్రామానికి సంబంధించి, రాయదండి గ్రామానికి సంబంధించి గత సంవత్సరం 49వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని మరి ఏదైతే ఉద్యమసిమైనటువంటి మన రామగుండం శాసనసభ్యులు కోరకండి చందర్ గారి 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని వెనకట రాజుల కాలంలో ఉండేనట, రాజుల పుట్టినరోజులు ఉంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని కానుకలు ఇచ్చినటువంటి నేపథ్యం, మరి అది వాళ్ళు దర్శకులతో తెలియదు కానీ మరి ఎమ్మెల్యే పుట్టినరోజు కానుక అని చెప్పి పెద్దంపేట నడివంటున భగత్ సింగ్ బొమ్మ దగ్గర పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సరే వాళ్ళు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మరి శాసనసభ్యులు పుట్టినరోజు సందర్భంగా మరి గౌరవ ఎంపీటీసీ సోదరిమణి శరణ్య గారు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని, ఒక సెంటిమెంట్ విషయాన్ని, ఒక 70 సంవత్సరాల నుంచి పెద్దంపేట రాయదండి సంబంధించినటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించిన ఒక 60 ఏళ్ల కళ నెరవేరిందని చెప్పి మరి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి కూర్స్ కమ్మి భూములకు సంబంధించి పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైతే పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనలు కావచ్చు మీకు ఇవాళ చూపిస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.